పాయింట్ అట్రాక్ట్ అవుతుంది ఆడియన్స్కి? సినిమా మొత్తం చాలా ఎంటర్టైనింగ్ ఉంటుందండి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. అండ్ కమింగ్ టు ద లాస్ట్ క్లైమాక్స్, లాస్ట్ 20 మినిట్స్, సడన్గా సినిమా ఒక ఒక మూడ్లోకి తీసుకెళ్ళిపోతాం. ఎలా అంటే, ఒరే వీళ్ళు ఇది చెప్పడానికి ట్రై చేశారా ఫస్ట్ నుంచి అనేది లాస్ట్ దాకా అర్థం కాదు. లాస్ట్కి వచ్చేసేటప్పటికి ఇంత బాగా చెప్పారేంటి, ఇంత మంచి మీనింగ్తో అని ఒక మంచి ఇది వస్తే థాట్ వస్తుంది ఆడియన్స్ అందరికి. అది వచ్చింది అంటే మేము పాస్ అయిపోయినట్టే, పెద్ద హిట్ కొట్టినట్టే. సో అన్న తాగిర్రా కొబ్బరి బొండం. అయితే లాస్ట్ లో ఈ ట్రైలర్ లో క్యాస్ట్ గురించి ఏదో ఉంది, ఈ పిల్ల ఊకే క్యాస్ట్ క్యాస్ట్ అని అడుగుతుంది, దాని ఏమన్నా దాని ద్వారా ఏమన్నా మెసేజ్ ఇస్తుర్రా ఎట్లా మెల్లగా? అది హీరో గారు చెప్తారు. అదే అండి, బేసిక్గా ఏం లేదు, ఈ క్యాస్ట్లు వీటన్నిటిని మించింది ఒకటి ఉంది, దట్ ఇస్ ఫ్రెండ్షిప్. ఇదే ఈరోజు 100 సార్లు చెప్పాను బై ద వే. సో క్యాస్ట్లు అన్నిటిని మించింది ఒకటి ఉంది, దట్ ఇస్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్కి వచ్చేటప్పటికి క్యాస్ట్ ఉండదు, రిలీజియన్ ఉండదు, ఏది ఉండదు, అందరు ఒకటే. దట్ ఇస్ వాట్ వేర్ గోయింగ్ టు. అట్లా మీరు కొత్త కొత్త సినిమాలు చేస్తారు కాబట్టి ఇప్పుడు మీరు స్క్రిప్ట్ లేనేటప్పుడు ఎవరన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటరా? లేదండి లేదండి, కంప్లీట్గా. ఇప్పుడు ఆడియన్స్ సినిమా బాగుంటుంది అంటేనే చూస్తున్నారు కదండి, నేను ఆడియన్ ఒకప్పుడు. సో నా సజెషన్స్ ఇయనికే. సో నేను అడుగుతాను, నేను అమ్మని కావచ్చు, నాన్నని కావచ్చు, బావని కావచ్చు, అందరినీ ఒక సలహా అడుగుతాను. వాళ్ళు కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి, నీకు నచ్చిందా, నీకు నచ్చితే చెయ్యి, ఎందుకంటే అదే యాటిట్యూడ్ ఉండాలి. సో బేసిక్గా నేను ఒక ఆడియన్నే, నాకు నచ్చింది అంటే ఆడియన్స్కి నచ్చింది అనే ఒక యాటిట్యూడ్ నాకు ఉంది కాబట్టి, సో ఐఎమ్ గోయింగ్ విత్ దట్ డీప్ ఆఫ్ ఫేత్. ఓకే, ఇప్పటి వరకు మీ బావ ఎన్టీఆర్ గారు ఏదైనా ఒక మాట మంచిది చెప్పింది మీకు ఏదైనా గుర్తుందా? మ్యాచ్ సక్సెస్ తర్వాత ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి నా కోసం. సో ఆయన అంటే మ్యాడ్ అంత జనాల్లోకి వెళ్ళింది అది కూడా ఆయన వల్లే, ఎందుకంటే ఆయన ట్రైలర్ లాంచ్ చేయడం వల్లే ఒక సినిమా ఇది వస్తుంది అని తెలిసింది ఆడియన్స్కి. అది ఆయన క్రెడిటే, కానీ ఏ రోజు అది ఆయన క్రెడిట్గా తీసుకోలేదు. సో అది చాలా ఇష్టం నాకు ఆయనలో. అంటే పర్టికులర్గా దానికోసం అని చెప్పరు, కూర్చున్నప్పుడు ఎప్పుడు సడన్గా వెలిగినప్పుడు రే ఆ రోజు అది అని చెప్పి అలా అంటారు. అలా అన్నప్పుడు నేను కూడా అది గుర్తుపెట్టుకొని ఇలా నెక్స్ట్ టైం ఇలా చేయాలి అలా చేయాలని ఐ విల్ బి థింకింగ్ అబౌట్ ఇట్.